అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. టీడీపీ కార్యాలయాలు నేతలపై వైసీపీ గూండాలు చేసిన దాడులకు నిరసనగా తెదేపా రాష్ట్ర పార్టీ పిలుపు ఇచ్చిన బంద్ ను రాయదుర్గం నియోజకవర్గంలో కొనసాగకుండా పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు. రాయదుర్గం పట్టణం కనేకల్ బొమ్మనహాల్ గుమ్మగట్టు డిహరేహల్ మండలాల్లోని టీడీపీ ముఖ్య నేతలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. పూర్తిగా దెబ్బతినింది అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తిగా లోపించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని శిక్షించి కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుకుంటూ అదే విధంగా రాష్ట్రం యొక్క వైఫల్యాలను తెలియజేసినందుకు పట్టాభిరామ్ ఇంటిపై దాడి చేయడం జరిగింది. అదే విధంగా పార్టీ ఆఫీస్ మరియు ఇక్కడ అనంతపురం జిల్లాలోన బాలకృష్ణ హిందూపురంలోన బాలకృష్ణ ఇంటిపై కూడా మరి పొద్దుటూరులో లింగారెడ్డి ఇంటిపై కూడా దాడి చేయడం జరిగింది. దాడిని మేము ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలోన ప్రశ్నించడానికి హక్కు ఉంది, కానీ ఈ హక్కును హరించాలనే ఉద్దేశంతోనే వీళ్ళు అందరినీ ఈరోజు మేము శాంతియుతంగా బంద్ చేయాలంటే మమ్మల్ని అందరినీ 4:30కే తీసుకుని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకున్నదా లేదా అనే అనుమానం వస్తోంది. గతంలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పార్టీ ఆఫీసుల మీద దాడి చేసిన సందర్భాలు ఇంతవరకు లేవు. కానీ ఈరోజు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు రాష్ట్రంలో వైఎస్ఆర్పీ ప్రభుత్వం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంతో ఏకకాలంలో అన్ని ఊర్లలోన తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద తెలుగుదేశం నాయకుల ఇళ్ల మీద దాడి చేయడం ఇది ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ప్రజలు ఒక్కసారి గుర్తుంచుకోవాలా, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంతవరకు తెగిస్తోందో అని ఒక్కసారి గమనించాలి. ప్రజలకి ఒకటే హెచ్చరిక ఈ రోజు చేస్తున్నాం, భవిష్యత్తులో ప్రతి ఇంటికి కూడా దూరి వాళ్ళకు ఓట్లు వేయకపోతే దూరి ప్రజల్ని కూడా ఓటర్లు కొట్టే పరిస్థితి కూడా ఈ రోజు తప్పకుండా వస్తుందని చెప్తున్నాం. కాబట్టి ప్రజలు గుర్తించాలా, ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎట్ల ప్రాణదోళాలని చెప్పి మనము ఆలోచించాల్సిందిగా